సువార్త అనగానేమి, దానిని ఎలా ప్రకటించాలి, ఎందుకు ప్రకటించాలి అనే ఒక అద్భుతమైన సందేశాన్ని మనం ఆలోచిద్దాం ప్రియులారా. సువార్త అనగానేమి, దానిని ఎలా ప్రకటించాలి, ఎందుకు ప్రకటించాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ పాఠం క్రైస్తవులందరూ తెలుసుకోవలసిన అతి ప్రాముఖ్యమైనటువంటి పాఠం. క్రైస్తవులందరూ ఎందుకు తెలుసుకోవాలి అంటే, క్రైస్తవులందరిపై యేసుక్రీస్తు వారు ఒక భారాన్ని పెట్టారు. ఆయన ఈ లోకములో నుండి వెళ్ళిపోతూ క్రైస్తవులందరికీ ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏమిటంటే, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి అన్నారు. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడతాడు, నమ్మని వానికి శిక్ష విధింపబడుతుంది అని ప్రభు ఇచ్చిన ఆజ్ఞ మనకు బైబిల్లో కనబడుతుంది. మనందరికీ తెలిసిన వాక్యం అది. మార్కు సువార్త 16:15 యేసుక్రీస్తు వారు శిష్యులైన వారికి ఇచ్చిన ఆజ్ఞ అది. శిష్యులెవరు అంటే, చాలామంది అనుకుంటారు అపోస్తులైన వారు ఆ 12 మాత్రమే యేసుక్రీస్తు వారికి శిష్యులు అని మాట్లాడతారు. కానీ ప్రియులారా, యేసును నమ్మి బాప్తిస్మము పొంది ఎవరైతే సంఘంలో చేర్చబడతారో వారందరూ యేసుక్రీస్తు వారికి శిష్యులేనని ప్రతి ఒక్కరూ గ్రహించాలి. ఆ 12 శిష్యులతో ఆనాడు యేసుక్రీస్తు వారు ఏం చెప్పారంటే, మీరు సమస్త జనులను నాకు శిష్యులుగా చేయండి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు నేను ఏ ఏ సంగతులను మీకు ఆజ్ఞాపించానో వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడని ప్రభువు చెప్పారు. 12 శిష్యులకు ఇచ్చిన బాధ్యత ఏంటంటే, సమస్త జనులను నాకు శిష్యులుగా చేయండి అన్నారు యేసుక్రీస్తు వారు. ఆ యొక్క ఆజ్ఞ మేరకే ఆనాడు అపోస్తలులు ప్రపంచవ్యాప్తంగా వారు వెళ్ళిపోయి అనేకులకు సువార్త ప్రకటించి అనేకులను క్రీస్తుకు శిష్యులుగా చేశారు. ఆ క్రమంలోనే యేసుక్రీస్తు వారి మాటలు విని మనం కూడా మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకొని సంఘములో చేర్చబడి ఈరోజు శిష్యులుగా ఉంటున్నాం. శిష్యులైనటువంటి మనకు కూడా దేవుడిచ్చిన ఆజ్ఞ ఏంటంటే, మీరు సువార్తను ప్రకటించండి. యేసుక్రీస్తు వారు మనకిచ్చిన ఆజ్ఞ అది. సర్వలోకమునకు వెళ్ళండి, సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి. సర్వలోకానికి మనం వెళ్ళలేము. సర్వలోకం వెళ్ళటానికి మనకంత ఆయుష్కాలం లేదు. మన చేతనైనంత మట్టుకు ఇతరులకు మనం సువార్త ప్రకటిస్తుంటే ఇది ఒకరి నుండి మరొకరికి వ్యాప్తి చెంది ఇది ప్రపంచవ్యాప్తం అవుతుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, కనుక ప్రతి ఒక్కరూ సువార్తను ప్రకటించాలి. ఆ బాధ్యత మనకుంది. ఎందుకంటే యేసుక్రీస్తు వారు మనకిచ్చిన ఆజ్ఞ, దానిని మనం అతిక్రమించడం వలన పాపం చేసిన వాళ్ళం అవుతాం. చాలామంది వ్యభిచారం చేస్తే పాపం అండి, నరహత్య చేస్తే పాపం అండి, దొంగతనం చేస్తే పాపం అండి, అబద్ధ సాక్ష్యాలు చెప్పడం పాపం అండి అని మాట్లాడతారు. ఇవన్నీ పాపాలే, కాదనడం లేదు. సువార్తను ప్రకటించకపోవడం కూడా పాపమేనని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. యేసుక్రీస్తు వారు మనకిచ్చిన ఆజ్ఞ, ఆజ్ఞ అతిక్రమమే పాపం బైబిల్ చెప్తుంది. కనుక ప్రతి ఒక్కరము మనం సువార్తను ప్రకటించాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక పౌలు గారు ఒక మంచి మాట కొరింథీయులకు రాసిన 9:16 చెప్పారు, సువార్త ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది అని పౌలు గారు చెప్పారు. సువార్తను నేను ప్రకటిస్తున్నాను, అతిశయ కారణము లేదు, ఇక నేను అతిశయించడానికి వీల్లేదు. ఎందుకంటే సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది అని పౌలు గారు చెప్పారు. కనుక ప్రియులారా, ఒక పౌలు గారి మీద మాత్రమే కాదు, ఆ భారం మనందరి మీద కూడా ఉందని మీరు తెలుసుకోవాలి. పౌలు గారు ఆ మాటలు మరి కొరింథీయులకు రాస్తున్నారు అంటే అది క్రైస్తవులందరినీ ఉద్దేశించి రాస్తున్నారని అర్థం. ఆయన ఒక్కడికే సంబంధించిన మాటలు కావవి. ప్రతి క్రైస్తవుడు
సువార్తను ప్రకటించాలి. సువార్త ప్రకటించవలసిన భారం అనేది ప్రభువు మన మీద మోపాడు. ప్రతి ఒక్కరూ ఈ సత్యాన్ని తెలుసుకోవాలి ప్రియులారా. యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉండగా ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేయుతును అని చెప్పి ఆయన అంటాడు, నేను సాత్వికుడును దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును అన్నాడు. ఇక్కడ నేను సాత్వికుడును దీన మనసు గలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకొనుడి అన్నాడండి. కాడి అనగా భారం, పరువు. ఇంతకీ యేసుక్రీస్తు వారు మన మీద ఎత్తిన కాడి ఏమిటి అంటే అదే సువార్త అనే కాడి, అదే సువార్త అనే భారం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక భారాన్ని మనకు తీశాడు ప్రభు. మనం పాప భారంతో ఉంటే పాపాన్ని మోస్తూ ఉండగా మన మీద ఉన్న ఆ పాప భారాన్ని తొలగించి ఆయన తన యొద్దకు వచ్చిన వారికి, తనను నమ్మి బాప్తిస్మం పొందిన వారికి ఆయన పెట్టిన భారం ఏంటంటే సువార్త భారం. మీ మీద నా కాడి ఎత్తుకునుడి అన్నాడు. ఆ కాడి, ఆ భారం ఏదో కాదు ప్రియులారా, అది సువార్త అనే కాడి, అది సువార్త అనే భారం అని ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి ప్రియమైన దేవుని వారులారా. సువార్తను మనం ప్రకటించాలి. ఇది యేసుక్రీస్తు వారు మనకిచ్చిన ఆజ్ఞ. కాబట్టి మనం అందరం కూడా సమాజంలోకి వెళ్ళి ప్రకటించాలి. కానీ ఈరోజు సువార్త ఎలా ప్రకటించాలో క్రైస్తవులకు సరిగా తెలియకపోవడం వలన, ఈ సువార్తను గూర్చిన అవగాహన లేకపోవడం వలన మరి సమాజంలో ఎన్నో సమస్యలు తలెత్తడం మనం చూస్తున్నాం. సమాజంలోనికి వెళ్ళి మరి వారు ఒక క్రమమైన పద్ధతిలో దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడం లేదు కనుక అన్యజనుల మధ్యకు వెళ్ళి వాళ్ళ యొక్క మరి విశ్వాసాలను దెబ్బతీసే విధంగా మాట్లాడడం, వారి నమ్మకాలను కించిపరిచే విధంగా మాట్లాడడం వలన ఈరోజు సమాజంలో ఎన్నో గొడవలు మరి రావడం మనం చూస్తున్నాం. ఎన్నో సమస్యలు తలెత్తడం చూస్తున్నాం. ఆ మధ్యకాలంలో అయితే ఒరిస్సాలో క్రైస్తవులపై దాడి జరిగింది ప్రియులారా. ఒరిస్సాలో క్రైస్తవులపై దాడి జరిగింది. కారణం ఏంటంటే వాళ్ళు క్రమంగా బోధించటం చేయకపోవడం వలన, ఇతరుల మతాలను కించపరచడం వలన. ఇక తమిళనాడులో కూడా ఎన్నో గొడవలు, అది కోర్టుల వరకు వెళ్ళటం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించాలి. సువార్తను ప్రకటించవలసిన భారం మన మీద ఉంది, కానీ అది ఎలా ప్రకటించాలో మనకు తెలియాలి. దానికి ఒక పద్ధతి ఉన్నది. ఈరోజు సమాజంలోకి వెళ్ళి బైబిల్లో ఉన్న మాటలు మరి అన్ని జనుల మధ్య మాట్లాడుతున్నారు. బైబిల్లో ఉన్న మాటలు చెప్పకూడదని కాదు, బైబిల్ను బోధిస్తున్నటువంటి మనకు ఒక అవగాహన ఉండాలి. బైబిల్లో వ్రాయబడిన మాటలు ఎవరికి సంబంధించినవి, ఎవరు ఎవరితో మాట్లాడుతున్నారు, వాటిని ఎవరు పాటించాలి అన్న విషయంపై ఒక క్లారిటీ, ఒక అవగాహన అనేది క్రైస్తవునికి అవసరం. బైబిల్లో ఉన్న మాటలన్నీ మనవే కాదు, కొన్ని ఇశ్రాయేలీయులకు చెప్పాడు, కొన్ని అపోస్తలులకు మాత్రమే ప్రత్యేకించబడినవి ఉన్నాయి, కొన్ని క్రైస్తవులుగా మన కోసం రాయబడినవి ఉన్నాయి. కనుక ఈ వివరణ తెలియాలి. పాత నిబంధన, క్రొత్త నిబంధన. పాత నిబంధన ఎవరి కోసం, క్రొత్త నిబంధన ఎవరి కోసం రాయబడింది, ఈ వివరణ అనేది లేకపోతే సమాజంలో చాలా ఇబ్బందులు జరుగుతాయి ప్రియమైన దేవుని పిల్లలారా. ఈరోజు గొడవలు రావడానికి గల కారణాలు ఏంటంటే మరి అన్ని జనుల యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా ఈరోజు క్రైస్తవులు వాక్యాన్ని బోధించటం, అన్ని జనుల మధ్యకు వెళ్ళి సువార్త పేరుతో ఎలాంటి వాక్యాలు తీసుకొని ఈరోజు వారిని ఇబ్బంది పెట్టే విధంగా మాట్లాడుతున్నారో మనం చూడగలిగితే 115వ కీర్తన ప్రియులారా, 115వ కీర్తనలో ఒక సందర్భం ఉంది. ఒకసారి మనం ఆ మాటలు చూద్దాం. 115వ కీర్తన 2వ వచనం నుండి చూడగలిగితే అక్కడ వారి దేవుడేడి అని అన్యజనులు ఎందుకు చెప్పుకుందురు, మా దేవుడు ఆకాశమందున్నాడు, తనకిచ్చి వచ్చినట్లుగా సమస్తమును ఆయన చేయుచున్నాడు. 4వ వచనం నుండి వారి విగ్రహములు
వెండి బంగారువి, అవి మనుషుల చేతి పనులు. వాటికి నోరుండియూ పలుకవు, కన్నులుండియూ చూడవు, చెవులుండియూ వినవు, ముక్కులుండియూ వాసన చూడవు, చేతులుండియూ ముట్టుకొనవు, పాదములుండియూ నడవవు, గొంతుకుతో మాట్లాడవు. వాటిని చేయువారును, వాటి యందు నమ్మిక ఉంచు వారందరూ వాటి వంటి వారై ఉన్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇలాంటి మాటలు అన్యజనుల మధ్యకు వెళ్ళి సువార్త పేరుతో ఈరోజు ప్రకటించడం వలన అనేక సమస్యలకు ఈ మాటలు దారితీస్తున్నాయి. చివరికి దాడులు జరిగేంత వరకు మరి ఇలాంటి వాక్యాలు ప్రకటించడం వలన సమస్యలోనికి వెళ్ళిపోతున్నారు క్రైస్తవులు. ప్రియులారా, అన్యజనులకు కూడా వాళ్ళు నమ్ముకున్నటువంటి దేవునిపై ప్రేమ, అభిమానం, విశ్వాసం ఉంటుంది. కాకపోతే వాళ్ళకి సత్యం తెలియదు, వాళ్ళకి నిజమైన దేవుడు ఎవరో తెలియదు, వాస్తవాలు తెలియదు. అలాంటప్పుడు వాళ్ళ మధ్యకు వెళ్ళి మనం సువార్తను ఎలా ప్రకటించాలి? వాళ్ళ మధ్యకు వెళ్ళి మీ విగ్రహాలు వెండి బంగారువి, అవి మీ చేతి పనులు మాత్రమే, కళ్ళుండి చూడవు, కాళ్ళుండి నడవు, చేతులుండి ముట్టుకొనవు, ముక్కుతో వాసన చూడవు, చెవులుండి వినవు, ఇలా మాట్లాడుతుంటే మరి వారు ఎంత బాధపడతారు ఆలోచించండి. మరి బైబిల్లోనే ఈ వాక్యాలు ఉన్నాయి కదండి అని మీరు అనుకోవచ్చు. బైబిల్లో ఉన్నాయి, వ్రాయబడిన ఈ వాక్యం ఎవరికి సంబంధించింది, ఎవరు ఎవరితో మాట్లాడుతున్నారు అన్న విషయం తెలిస్తే మనకి ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ప్రియమైన దేవుని పిల్లారా, ఎలాంటి సమస్యలు కూడా తలెత్తవు. ఇది ఎవరి కోసం రాయబడింది అంటే 9వ వచనం చూడండి, 115వ కీర్తన 9వ వచనంలో, ఇశ్రాయేలీయులారా యెహోవాను నమ్ముకొనుడి, ఆయన వారికి సహాయము వారికి కీడము అని మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలీయులారా అంటే పైనున్న మాటలన్నీ ఎవరికి చెప్పబడ్డాయి, ఎవరి కోసం మాట్లాడబడ్డాయి, ఎవరి కోసం దేవుడు చెప్పాడు అంటే అది ఇశ్రాయేలీయుల కోసం. ఇశ్రాయేలీయుల కోసం. ఎందుకు ఇశ్రాయేలీయుల కోసం ఈ మాటలు చెప్పబడ్డాయి అంటే, మనందరికీ తెలుసు ఇశ్రాయేలీయులు సుమారు 430 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారు. అక్కడ ఉన్నప్పుడు వాళ్ళ అలవాట్లన్నీ వీళ్ళు చేసుకున్నారండి, వాళ్ళవన్నీ నేర్చుకున్నారు. వారు చేసినట్టుగానే చేయడం వారు అలవాటు చేసుకున్నారు. ఐగుప్తు దేశంలో మరి వారంతా అన్యజనులు గనక, అన్యదేవతలను పూజించేవారు గనక, అక్కడ ఉన్నంతకాలం వాళ్ళని చూశారు, వాళ్ళు చేసినవే నేర్చుకున్నారు గనుక, ఇక దేవుడు ఏం చెప్తున్నాడంటే తన ప్రజలైన వారికి, నాయనా మీరు ఇంతకాలం ఉన్నారే ఐగుప్తు దేశంలో, వారు అన్యదేవతలను సేవించిన వారు, వారి విగ్రహాలు వెండి బంగారువి, అవి మనుషుల చేతి పనులు, అవి నోరుండి పలకవు, మీరు చెప్పేవి వినవు, మీ వైపు చూడలేవు, నడవలేవు, వాటిని చేసేవారు కూడా వాటి వంటి వారే, అంటే జ్ఞానం లేని వారే అని చెప్తున్నాడు. ఇశ్రాయేలీయులకు చెప్పబడిన మాటలు ఇవి. ప్రియమైన దేవుని పిల్లారా, మనం క్రైస్తవులకు చెప్పవలసిన మాటలు క్రైస్తవులకు చెప్పాలి, అన్యజనులైన వారికి చెప్పవలసిన మాటలు అన్యజనులకు చెప్పాలి. ఈ యొక్క జ్ఞానం మనకు ఉండాలి. బైబిల్లో వ్రాయబడిన మాటలు ఎవరు ఎవరికి చెప్పారన్న దానిపై ఒక అవగాహన ఉండాలి. మనం సంఘంలో క్రైస్తవులకు చెప్పుకోవచ్చు, బోధకులుగా మన మాటలు వింటున్న విశ్వాసులకు అన్యజనుల గురించి చెబితే వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారు. కానీ ఈ మాటలు తీసుకువెళ్ళి అన్యజనులకు చెప్పడం వలన, వాళ్ళ హృదయాలు గాయపరచబడడం వలన ఈరోజు తిరుగుబాటు చేయటం, సువార్తను ప్రకటించే వాళ్ళని అడ్డుకోవడం, సువార్తను ప్రకటించే వాళ్ళని ఇబ్బంది పెట్టడం, సువార్తను ప్రకటించే వారిని కొట్టడం, ప్రాణాలు తీయటం, చర్చిలు కూలగొట్టడం, ఇవన్నీ జరుగుతున్నాయి. కారణం ఏంటంటే కొంతవరకు మనమే కారణం. సువార్తను ఎలా ప్రకటించాలో, అన్యజనుల మధ్యకు వెళ్ళి దేవుని మాటలు ఎలా చెప్పాలో ఒక అవగాహన అనేది ఈరోజు క్రైస్తవులకు లేకపోవటం వలన ఇబ్బందులు వస్తున్నాయని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు చాలామంది ఇలాంటి మాటలు ఎందుకు చెప్తున్నారంటే, బైబిల్ పట్టినటువంటి బోధకుల్లో ఎక్కువ మంది చదువుకున్న వారు లేరండి. చదువులేని వారు ఉండడం, వాక్యాలు అపార్థం చేసుకోవడం, ఎవరికి ఏ మాటలు చెప్పాలో ఒక అవగాహన లేకపోవడం వలన ఈరోజు ఇబ్బందులు తలెత్తుతూ ఉన్నాయి. ఎవరైనా వాక్యాన్ని బోధించాలి అంటే, సువార్త చెప్పాలంటే
బైబిల్పై ఒక మంచి చక్కని అవగాహన అనేది చాలా అవసరం ప్రియమైన దేవుని పిల్లలారా. ఒక డాక్టర్ వృత్తిలోకి ఎవరైనా రావాలంటే డాక్టర్ కోర్స్ కంప్లీట్ చేసి ఉండాలి. అలాంటి వారు వైద్యం చేస్తే సరిగ్గా చేయగలుగుతారు. కోర్సు కంప్లీట్ చేయకుండా ఎవరైనా మరి వైద్యం చేయడానికి సిద్ధపడితే అనేక మంది ప్రాణాలు పోతాయి. మనం కూడా ఏదైనా హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు అక్కడ డాక్టర్ గారు అనుభవం ఉన్నవాడైనా కాదా, జ్ఞానం గలవాడా కాదని చూసి వెళతాం. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించే మనకు జ్ఞానం ఉండాలి. సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం ప్రతి ఒక్కరికి కూడా అవసరం. ఇకపోతే ఈ పాఠంలో మూడు విషయాలు నేను చెప్పదలుచుకున్నాను. ఈ మూడు విషయాలు ఏమిటంటే, మొదటిది సువార్త అనగానేమి, సత్యవాక్యమును సరిగా విభజించమని దేవుడు చెప్పాడు కనుక మూడు భాగాలుగా మీకు ఈ వాక్యాన్ని నేను తెలియచేస్తాను ప్రియులారు. ఈ పాఠాన్ని మొదటి భాగంలో సువార్త అనగానేమిటో చెప్తాను, రెండవ భాగంలో దానిని ఎలా ప్రకటించాలి, మూడవదిగా ఎందుకు ప్రకటించాలి. మొదటిగా సువార్త అంటే ఏమిటో పరిశుద్ధ గ్రంథములో నుండి మనం చూద్దాం ప్రియులారా. ఈరోజు సువార్త అంటే ఏమిటి అని క్రైస్తవులను మనం అడిగితే సువార్త అంటే మంచి వార్త అండి, సువార్త అంటే శుభవార్త అండి అని మాట్లాడడం మనం చూస్తున్నాం. ఈరోజు సమాజంలో మరి శుభవార్త ఛానల్ అనేది ఒకటి మనం చూస్తున్నాం. టీవీ ఛానళ్ళలో ఒక ఛానల్గా శుభవార్త ఛానల్ ఉంది. ఏమండి సువార్త అంటే శుభవార్త కాదు, సువార్త అంటే ఏదో మంచి వార్త అని కాదు. సువార్తకు నిర్వచనం బైబిల్లో చెప్పబడింది. సువార్త అంటే ఏమిటి అనగానే మనం లేఖనాల్లోకి వెళ్ళి చూసి మాట్లాడాలి. సువార్త అంటే ఏమిటో పౌలు గారు చెప్తున్నారు చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, జాగ్రత్తగా రాసుకోండి. పాఠాన్ని మూడు భాగాలుగా నేను విడగొట్టి చెప్తున్నాను. మొదటి విషయాన్ని చెప్తున్నాను, సువార్త అనగానేమిటి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం ప్రారంభవచనం నుండి మనం చూడగలిగితే ప్రియులారా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము ప్రారంభవచనము నుండి పౌలు గారి మాటలు మనం చూడగలిగితే, మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరుచుచున్నాను, మీరు దానిని అంగీకరించి తిరిగి దాని అందే నిలిచి ఉన్నారు. ఇక అలానే చదువుకుంటూ వస్తే, మీ విశ్వాసము వ్యర్థమైతేనే కానీ నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించితిను, ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొని ఉన్న ఎడల ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారయుందురు. మూడవచనం, నాకు ఇవ్వబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని. అదేదనగా అంటే సువార్త అంటే ఏటో చెప్తున్నాడండి. అదేదనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము మూడవ దినమున లేపబడెను. ప్రియమైన దేవుని పిల్లారా, మీకు ప్రకటించిన సువార్తను నేను మీకు తెలియజేయుచున్నాను అంటున్నాడు. పైన వచనంలో మొదటి కొరింథీ 15:1 నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరుచుచున్నాను అన్నాడు. చూడండి, కొరింథీ పట్టణంలోనికి వెళ్ళి ఏ మాటలైతే ప్రకటించాడో దానిని మరలా జ్ఞాపకం చేస్తున్నాడు. నేను మీకు సువార్తను ప్రకటించాను కదా, నేను మీకు ప్రకటించిన సువార్తనే మరలా మీకు తెలియపరుస్తున్నాను. అదేమిటంటే లేఖనముల ప్రకారము యేసుక్రీస్తు వారు మృతి పొంది సమాధి చేయబడి లేఖనముల ప్రకారము ఆయన మూడవ రోజున తిరిగి లేచాడు అని మీకు ప్రకటించాను. ఇదే మీకు నేను ప్రకటించిన సువార్త అని మాట్లాడుతున్నాను. మరి ఈరోజు సువార్త అంటే ఏంటో మనకు అర్థమైంది. సువార్త అంటే యేసుక్రీస్తు వారి యొక్క మరణము, సువార్త అనగా ఆయన సమాధి కార్యక్రమము, సువార్త అనగా ఆయన పునరుత్థానం. ప్రియులారా, క్రీస్తు మరణ సమాధి పునరుత్థానములను ప్రకటించుటయే సువార్త. మరి అలాగైనప్పుడు అన్యజనుల మధ్యకు వెళ్ళి మనం ఏం మాట్లాడాలి? క్రీస్తును గురించి మాట్లాడాలి, క్రీస్తు గొప్పతనాన్ని గురించి మాట్లాడాలి. ఆయన ఎందుకు మన కొరకు ప్రాణాన్ని సిలువలో ధారపోశాడో చెప్పాలి. ఆయన ఎందుకు సమాధి చేయబడ్డాడు, ఎందుకు తిరిగి లేచాడనే వివరణ ఈరోజు సమాజానికి తెలియచేయాల్సింది. పోయి అన్ని జనులు ఇబ్బంది పడే విధంగా కొన్ని వాక్యాలు తీసుకొని
దేవుడు ఇశ్రాయేలీయులకు చెప్పిన మాటలు తీసుకెళ్లి ఈ రోజు అన్య జనులకు చెప్పడం వలన సమస్యలు తలెత్తుతున్నాయి ప్రియులారా. సువార్త అంటే క్రీస్తు మరణ పునరుత్థానములు వాటిని ప్రకటించటం. ఇవి ప్రకటించటం అనేది తెలియక ఏవేవో చెప్పడం వలన ఈరోజు చాలా గొడవలు జరుగుతున్నాయి సమాజంలో. సువార్త అంటే ఏంటి? క్రీస్తు యొక్క మరణము, సమాధి, పునరుత్థానం, వీటిని ప్రకటించడమే సువార్త ప్రియులారా. ఇంకా బైబిల్ గ్రంథంలో మనం చూడగలిగితే పేతురు మొదటి పత్రిక 1:24 ఒక మాట రాయబడింది. పేతురు గారు సంఘానికి ఉత్తరం రాస్తూ ఆయన చెప్పినటువంటి మాటలు చూడగలిగితే 1:24 పేతురు మొదటి పత్రిక 1:24 చూడగలిగితే 24 సర్వశరీరులు గడ్డిని పోలిన వారు వారి అందమంతయు గడ్డి పువ్వులనున్నది, గడ్డి ఎండును దాని పువ్వు రాలును, అయితే ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. మీకు ప్రకటింపబడిన సువార్త ఈ వాక్యమే. మీకు ప్రకటింపబడిన సువార్త ఈ వాక్యమే. ప్రియమైన దేవుని పిల్లలారా, సువార్త అంటే యేసు మరణ పునరుత్థానములను ప్రకటించడం మాత్రమే కాదు, వాక్యం చెప్పడం కూడా సువార్తను ప్రకటించడమే. మరి వాక్యం ప్రకటించడమే కాబట్టి మేము ఏ వాక్యం పడితే ఆ వాక్యం అన్ని జనుల మధ్య బోధిస్తాము అంటే కుదరదు ప్రియులారా. ఏ వాక్యం ఎవరికి చెప్పబడిందన్న అవగాహన ఈరోజు మనకు కావాలి. ఆ అవగాహన లేకపోవడం వల్లే కదా ఇన్ని సమస్యలు తలెత్తుతున్నది. కనుక వాక్యం చెప్పడం సువార్త ప్రకటించడమే, క్రీస్తు మరణ సమాధి పునరుత్థానములను చెప్పడం సువార్తను ప్రకటించడమే. ఏ వాక్యం ఎవరికి సంబంధించిందో తెలుసుకొని ఒక క్రమమైన పద్ధతిలో మనం వాక్యాన్ని బోధిస్తే దాని ద్వారా అనేకులు రక్షింపబడతారు, అనేకులు ప్రభువును నమ్ముతారు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు ప్రభువును నమ్మకుండా అన్యజనులు దేవుని యొద్దకు రాకుండా ఆటంకంగా ఈరోజు కొంతమంది క్రైస్తవులు ఉన్నారని చెప్పక తప్పదు. కొంతమంది మాటలే అనేకులను అడ్డుకుంటున్నాయి. ప్రియమైన దేవుని పిల్లలారు ఆలోచించాలి. మార్కు సువార్త 1:14 మార్కు సువార్త, మార్కు గారు రాసిన సువార్త 1:14 మీరు చూడగలిగితే ప్రియులారా, యోహాను చెరపట్టబడిన తరువాత యేసు కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్తను నమ్ముడని సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని రాజ్య దేవుని సువార్తను ప్రకటించుచు గలిలయకు వచ్చాను. బాప్తిస్మమిచ్చి యోహాను గారు కూడా సువార్త ప్రకటించారట. బాప్తిస్మమిచ్చి యోహాను గారు ప్రకటించే రోజుల్లో యేసుక్రీస్తు వారు మరి అప్పుడు మరణించి సమాధి చేయబడి తిరిగి లేవలేదు. మరి ఏం చెప్పారు సువార్తలు అంటే లేఖనాలలో ఉన్నటువంటి సంగతులు సమాజానికి అవసరమైనవి, ప్రజల మార్పు కోసం ఏదైతే అవసరమో అది చెప్పాడండి. మారు మనసు పొందండి అని చెబుతూ ప్రజల మార్పు కోసం ఎలాంటి మాటలు కావాలో అవి చెప్పాడు. అది సువార్త. ఈరోజు మనం వాక్యం చెబితే మనిషి మారే విధంగా ఉండాలి తప్ప మనిషి తిరగబడే విధంగా ఉండకూడదు. ఈ జ్ఞానం ప్రతి ఒక్కరికి అవసరం ప్రియులారా. సువార్త అంటే ఏంటో అర్థమైపోయింది కదా. ఒక విషయాన్ని మీకు చెప్పాను, సువార్త అంటే యేసుక్రీస్తు వారి యొక్క మరణము, సమాధి, పునరుత్థానం, అలాగే దేవుని యొక్క గ్రంథములో ఉన్న మాటలు ఎత్తి ప్రకటించడం జ్ఞానానుసారముగా, ఇది సువార్త ప్రకటించడం. ఇక రెండవదిగా సువార్త ఎలా ప్రకటించాలి, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. సువార్త ఎలా ప్రకటించాలి అని మనం ఆలోచిస్తే సువార్త ఎలా ప్రకటించారో బైబిల్లో వ్రాయబడింది. దేవుని పిల్లలైన వారు సువార్త ఎలా ప్రకటించారు, దేనిని ఆధారం చేసుకొని చెప్పారు, ఎలాంటి మాటలు చెప్పారు అనేది మనం బైబిల్లో చూస్తే ఒక అవగాహన మనకుంటుంది. కనుక సువార్త ఎలా ప్రకటించాలి ఈ విషయాన్ని మనం చూడగలిగితే యేసుక్రీస్తు వారు సువార్తను ప్రకటించారు. ఆయన దేన్ని బేస్ చేసుకొని దేన్ని ఆధారం చేసుకొని చెప్పారు ఒకసారి మార్కు సువార్త 7:7 చూద్దాం ప్రియులారా. మార్కు సువార్త 7:7 మనం
చూడగలిగితే ఆరు నుండి అందుకు ఆయన వారితో ఇలాగు చెప్పెను, ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు అని వ్రాయబడినట్టు వేషధారులైన మిమ్మును గూర్చి యెషయా ప్రవచించినది సరియే. యేసుక్రీస్తు వారు ప్రజల మధ్యన సువార్త ప్రకటించారండి. ఎలా ప్రకటించారు ఆయన, దేనిని ఆధారం చేసుకుని చెప్పారు ఆయన అని మనం ఆలోచిస్తే, పరిశుద్ధ గ్రంథములో యెషయా ప్రవక్త చెప్పినటువంటి లేఖనాన్ని ఎత్తి చూపుతూ ఆయన వాక్యం బోధించారు. అదే కదా మనం ఇప్పుడు చదువుకుంది, ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరచుదురు కానీ వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. ఈ మాటలు ఎవరు రాశారు అక్కడ చూడండి, మార్కు 7:6-7 ప్రత్యేకించి కుదించబడి రాయబడింది. ఇలా కుదించబడి వ్రాయబడిన వాక్యాలు మనం చదువుతున్నప్పుడు ఇవి పాత నిబంధన గ్రంథములో ఉన్న వాక్యాలు అని మీరు తప్పనిసరిగా అర్థం చేసుకోవాలి, ఒక ముండి గుర్తుగా పెట్టుకోవాలి. మీరు వాక్యం చదువుతున్నప్పుడు, మరలా చెప్తాను, మీరు వాక్యం చదువుతున్నప్పుడు ఇక్కడ మార్కు 7:6-7 ఎలా కుదించబడి ఉన్నాయో చూడండి. ఈ కుదించబడి వ్రాయబడిన మాటలు ప్రత్యేకంగా కనబడుతున్న ఈ మాటలు పాత నిబంధనలో ఉన్న మాటల్ని ఎత్తి చెప్పారు అనడానికి ఇదొక మంచి ఉదాహరణ ప్రియులారా. కనుక ఇలా కుదించబడిన వాక్యాలు మీరు బైబిల్లో చూసినప్పుడల్లా ఇవి పాత నిబంధనలో చెప్పబడిన మాటలు, వాటినే ఇక్కడ ఎత్తి దేవుని సేవకులు దేవుని పిల్లలు చెప్తున్నారని మనం తెలుసుకోవాలి. అంటే లేఖనాన్ని ఆధారం చేసుకుని మాత్రమే యేసుక్రీస్తు వారు మాట్లాడారు. వాళ్ళతో ఏ మాటలైతే మాట్లాడాలో, వారిని ఏ మాటలైతే మార్చగలవో, ఆ మాటలను యేసుక్రీస్తు వారు వాక్యంలో నుండి ఎత్తి చెప్పినట్లుగా మనం ఇక్కడ లేఖనం చూస్తే మనకు అర్థమవుతుంది. మత్తయి సువార్త 13:35 కూడా మీరు చూడగలిగితే ప్రియులారా, మత్తయి సువార్త 13:35 కూడా వ్రాయబడిన మాటలు మనం చూడగలిగితే, 34 నుండి ఇక్కడ కూడా మార్కు 7:6 ఉన్నట్టుగానే ఇక్కడ కుదించబడి కనబడుతున్నాయి చూడండి. నేను నా నోరు తెరిచి ఉపమాన రీతిగా బోధించేదను, లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులు తెలియజెప్పేదను అని ప్రవక్త చెప్పిన మాటలు నెరవేరునట్లు యేసు ఈ సంగతులన్నింటినీ జనసమూహములకు ఉపమాన రీతిగా బోధించెను, ఉపమానము లేక వారికేమీ బోధింపలేదు. ఇక్కడ కూడా కుదించబడి ఆ మాటలు కనబడుతున్నాయి. ఆ యేసుక్రీస్తును గూర్చి వ్రాయబడిన ప్రవచనాలండి ఇవి. ఏమని రాయబడింది, నా నోరు తెరిచి ఉపమాన రీతిగా బోధించేదను, లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులు తెలియజెప్పేదను అని ప్రవక్త చెప్పిన మాటలు నెరవేరినట్లు. ఎవరి కోసం ప్రవక్త చెప్పాడంటే యేసుక్రీస్తు వారిని గురించి చెప్పాడు. కనుక యేసుక్రీస్తు వారు ప్రవక్త చెప్పిన మాటలను ఎత్తి మాట్లాడుతున్నారు. ప్రియులారా, ఎప్పుడైనా మనం వాక్యాన్ని ప్రకటించడానికి వెళ్ళినప్పుడు పరిశుద్ధ గ్రంథములో ఉన్న వాక్యాలు తీసుకోవాలి. ఇవి ఎవరికి సంబంధించినవి, ఇవి ఎవరికి బోధించాలి అనే జ్ఞానం కూడా మనకు అవసరం. కనుక మరి మనకు ఈ జ్ఞానం ఉంటే సువార్తను ఎలా ప్రకటించాలో మనకు అర్థమవుతుంది ప్రియులారా. అలాగే యేసుక్రీస్తు వారి యొక్క మరణానంతరం ఆయన ఈ లోకాన్ని విడిచిపెట్టి పరలోకానికి ఆరోహణుడై వెళ్ళిపోయిన తర్వాత ఈ సువార్తను ప్రకటించే బాధ్యత అనేది అపోస్తులపై, ఆనాటి సంఘంపై పడింది. అపోస్తులు ఎలా వాక్యాన్ని ప్రకటించారు అని మనం చూడగలిగితే, అపోస్తులు సువార్తను ప్రజల మధ్య ఎలా ప్రకటించారో చూడండి. అపోస్తుల కార్యములు 2 మనం చూస్తే ప్రియులారా, అపోస్తుల కార్యములు 2 పేతురు గారు మాట్లాడుతున్న మాటలు మనకి ఇక్కడ కనబడతాయి. అక్కడ మనం 15 చూడగలిగితే, 2:15 అక్కడ యూదులతో మాట్లాడుతున్నాడు. ఎవరు అంటే అపోస్తుడైన పేతురు గారు. పెంతెకొస్తును పండుగ దినాన పరిశుద్ధాత్మతో నింపబడి చెప్పిన మాటలండి ఇవి. మీరు ఊహించినట్టు వీరు మత్తులు కారు, ప్రొద్దు పొడిచి జామైనను కాలేదు, యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే. ఏమనగా, అంత్యదినముల యందు నేను మనుషులందరి మీద
నా ఆత్మను కుమ్మరించెదను. మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు. మీ యవనులకు దర్శనములు కలుగును. మీ వృద్ధులు కలలు కందురు. ఆ దినములలో నా దాసుల మీదను నా దాసురాండ్ర మీదను నా ఆత్మను కుమ్మరించెదను గనుక వారు ప్రవచించెదరు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ అపోస్తుడైనటువంటి పేతురు గారు పెంతెకొస్తు అను పండుగ దినమున యూదులైన వారికి వాక్యం బోధిస్తున్నాడు, సువార్తను ప్రకటిస్తున్నాడు. లేఖనాలలో యోవేలు ప్రవక్త చెప్పినటువంటి లేఖనాలు, వారు పరిశుద్ధాత్మతో నింపబడి వారు అన్యుల యొక్క భాషలు మాట్లాడుతూ వాక్యం బోధిస్తున్నప్పుడు అక్కడ ఉన్నవారు ఆశ్చర్యపోతుండగా, మీరు ఎందుకు ఆశ్చర్యపోతున్నారు? ఇలా జరుగుతుందని బైబిల్లో దేవుడు ఎప్పుడో యోవేలు ప్రవక్త ద్వారా చెప్పాడు కదా. మీరు యూదులు కదా, మీకు లేఖనాలు తెలుసు కదా. యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఈరోజు నెరవేరిందని ఆ యోవేలు ప్రవక్త చెప్పిన మాటలను బేస్ చేసుకొని ఆధారం చేసుకొని ఆ అపోస్తుడైనటువంటి పేతురు గారు అక్కడ సువార్తను ప్రకటించగా ఆ రోజు ఇంచుమించు 3,000 మంది మార్పు నుండి బాప్తీస్మము తీసుకున్నట్లుగా మనం అక్కడ చూడగలం. చూసారండి, లేఖనాల్లో ఉన్నటువంటి సంగతులు ఎత్తి యూదులైన వారికి చెప్తున్నాడు. ఎందుకంటే వాళ్ళకి ఆ వాక్యాలు తెలుసు. యేసుక్రీస్తు వారు కూడా యూదుల మధ్యనే ఆయన మాట్లాడారు. ఎందుకంటే వాళ్లకు లేఖనాలు తెలుసు, లేఖనాలపై వాళ్ళకు ఒక అవగాహన ఉంది. ఇప్పుడు నేను చెప్పినటువంటి మాటల్లో యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలు ఎవరికి చెప్పారండి? యూదులకు చెప్పాడు. యూదులకు వాక్యంపై అవగాహన ఉంది కనుక వాళ్ళని ఖండిస్తూ బైబిల్లో దేవుడు వ్రాయించిన సంగతులను ఎత్తి చెప్పాడు. అలాగే అపోస్తుడైన పేతురు గారు కూడా ఇశ్రాయేలీయుల మధ్యన యూదుల మధ్యన, అందుకే ఇశ్రాయేలీయులారా అని మాట్లాడుతున్నాడు ఆయన, యూదులారా అని మాట్లాడుతూ అనేక సంగతులను బైబిల్లో నుంచి ఎత్తి చెప్పాడు. ఎందుకంటే వాళ్ళకి లేఖనాలపై ఒక పట్టుంది, లేఖనాలపై ఒక అవగాహన ఉన్నవాళ్ళు, కాకపోతే వాళ్ళకు లోతైన విషయాలు తెలియదు, అందులో భావాలు తెలియదు. కనుక ఆ భావాలు వివరించి వాటిని దృష్టాంతములుగా చూపిస్తూ చెప్పాడు. వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారు కనుక లేఖనాలను ఎత్తి చూపించారు. అలాగే మరి అపోస్తలు సువార్తను ప్రకటించిన విధానం అంతా మనం గమనిస్తే లేఖనాలను ఆధారం చేసుకొని క్రీస్తు మరణ పునరుత్థానములను ప్రకటించినట్లుగా మనం మరి పలు సందర్భాలు మనం ఇక్కడ చూడగలం. 3వ అధ్యాయము మనం చూడగలిగితే 3వ అధ్యాయంలో ఆయన చెబుతూ 15వ వచనం 14 నుంచి కూడా చూడగలిగితే 14 నుంచి మీరు పరిశుద్ధుడును నీతిమంతుడునైన వానిని నిరాకరించి నరహంతకుడైన మనుషుని మీకు అనుగ్రహింపుమని అడిగితిరి. మీరు జీవాధిపతిని చంపితిరి కానీ దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను, అందుకు మేము సాక్షులం. ఏం చెప్తున్నారండి? లేఖనాలను ఆధారం చేసుకొని అపోస్తుడైన పేతురు గారు సువార్త ప్రకటిస్తున్నారు. యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన లేఖనాన్ని ఆధారం చేసుకొని క్రీస్తును గూర్చిన సువార్త ప్రకటిస్తున్నాడు. ఎంత జ్ఞానంగా చెప్తున్నాడండి. ప్రియమైన దేవుని పిల్లలారా, మనం సువార్త ప్రకటించాలి. మరి ఎలా ప్రకటించాలో మనకు తెలియాలి. లేఖనాలను మనం ఆధారం చేసుకొని మరి వారికి అర్థమయ్యేటట్లుగా మనం వాక్యం చెప్పగలగాలి. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయంలో స్తెఫను గారు అపోస్తులలు మరి కొంతమందిని పరిచర్య కోసం నియమించినట్లుగా ఆదిమ సంఘంలో మనం చూడగలం. అందులో ఒక స్తెఫను, ఒక ఫిలిప్పు, ఫ్రోకోరు, నికానోరు, ఫెర్మనాసు, తీమోను, నికోలాస్ అనేవాళ్ళు మనకు కనబడతారు. వాళ్ళలో స్తెఫను గారు సువార్తను ప్రకటించడానికి బయలువెళ్ళి యూదుల మధ్య వాక్యాన్ని ప్రకటిస్తున్న సందర్భంలో ఆయన కూడా మరి లేఖనాలను ఎత్తి మాట్లాడుతున్నట్లుగా మనం చూడగలం. చూడండి ఒకసారి మనం అపోస్తుల కార్యములు, స్తెఫను అనగానే మనకు 7వ అధ్యాయం గుర్తు రావాలి. స్తెఫను గారి మాటలు 7వ అధ్యాయంలో ఉంటాయి. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 50వ వచనం ఆయన మాట్లాడుతూ, ఆయనను ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, మీరు నా కొరకు ఎలాంటి మందిరము కట్టుదురు, నా విశ్రాంతి స్థలమేది, ఇవన్నీ నా హస్తకృతములు కావా అని ప్రభువు చెప్పుచున్నాడు అని ప్రవక్త పలికిన ప్రకారము సర్వోన్నతుడు హస్తకృత ఆలయములలో నివసింపడు. ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోబరచని నల్లని వారలారా, మీ పితృల వరే మీరును
ఎప్పుడు నువ్వు పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు? ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ స్టెఫెన్ గారు సువార్తను బోధించిన విధానం మనకు కనబడుతుంది. స్టెఫెన్ గారు కూడా లేఖనాలను ఎత్తి చూపిస్తున్నారు. ఎందుకంటే ఆయన యూదులకు వాక్యం చెప్తున్నాడు, యూదులకు సువార్తను ప్రకటిస్తున్నాడు. వాళ్ళకు కూడా కొంచెం అవగాహన ఉంది వాక్యంపై. అందుకే మరి అలనాడు సొలొమోను గారికి దేవుడు ఏ మాట అయితే చెప్పారో ఆ మాటను ఎత్తి ఆయన మాట్లాడుతున్నాడు. ఆకాశమున సింహాసనము, భూమి నాకు పాదపీఠము. ఆ మాటలు చూడండి, అవి ప్రత్యేకించబడి కుదించబడి రాయబడ్డాయి. మీకు చెప్పాను, అలా బైబిల్లో కుదించబడి వ్రాయబడిన మాటలు మీరు చూసినప్పుడు ఇవి పాత నిబంధనలో దేవుడు తన పిల్లలకు చెప్పిన మాటలనే ఒక అవగాహన తప్పనిసరిగా మీకందరికీ ఉండాలి. ప్రేమైన దేవుని వారలారా, ఇకపోతే యూదులు గనక వాళ్ళకు వాక్యం తెలిసినా దాన్ని పాటించడం లేదు గనక వారి మధ్యన వారిని ఖండిస్తూ మాట్లాడిన సందర్భం మనం చూస్తున్నాం. ప్రియులారా, మరి స్టెఫెన్ గారు లేఖనాలను ఎత్తి వాక్యం ప్రకటించారు, లేఖనాలను చూపిస్తూ సువార్తను ప్రకటించారు, లేఖనాల్లో ఉన్నటువంటి సంగతులను తెలియపరుస్తూ సువార్తను ప్రకటించారు. ఇది చాలా అవసరం మనకి. ఈ పాయింట్ మీరందరూ క్యాచ్ చేయాలి. మనం సువార్త ప్రకటించడానికి వెళ్ళాము అంటే అది లేఖనాలలో ఉన్నదై ఉండాలి. అది ఎవరు ఎవరికి చెప్పారో ఒక అవగాహన కలిగి మనం చెప్పాలి. ఇకపోతే 8వ అధ్యాయంలో పిలుపు గారు పరిచర్యలోకి వచ్చారు. పిలుపు గారు చేసిన పరిచర్య అక్కడ 8వ అధ్యాయంలో రాయబడింది. ఈయన ఎవరంటే ఆదిమ సంఘంలో పరిచర్య కోసం నియమించబడినవాడు. 8వ అధ్యాయం 34 వచనం మనం చూడగలిగితే ప్రియులారా, 34 వచనం, అప్పుడు నపుంసకుడు ప్రవక్త ఎవరిని గూర్చి ఇలాగూ చెప్పుచున్నాడు, తన్ను గూర్చియా వేరొకను గూర్చియా, దయచేసి నాకు తెలుపుమని పిలుపుని అడిగిన. ఇక్కడ విషయం ఏంటంటే ఒక నపుంసకుడు యెరూషలేమునకు ఆరాధనకు వచ్చాడండి. ఆయన ఎవరు అంటే ఐథియోపియల రాణి అయిన కందాకే క్రింద మంత్రి అయి ఆమె ధనాగారం అంతటి మీదనున్న ఐథియోపియుడైన నపుంసకుడు ఆరాధించడానికి యెరూషలేముకు వచ్చాడు. ఐథియోపియా దేశానికి చెందినటువంటి వ్యక్తి, అతను ధనాగారపు మంత్రి, ఆర్థిక మంత్రి అంటేనే చాలా జ్ఞానం గలవాడని మనం అర్థం చేసుకోవాలి. ఆర్థిక మంత్రులుగా ఏర్పాటు చేయబడ్డారంటే వాళ్ళు జ్ఞానం గలవాళ్ళు, బాగా చదువున్నవాళ్ళు. ఆ పోస్ట్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఇక ఈయన వాక్యం చదువుతున్నాడండి. దేవాలయానికి వచ్చాడు, వెళ్ళిపోతున్న సమయంలో రథం మీద కూర్చోండి ప్రవక్త అయిన యెషయా గ్రంథం చదువుతుండ. ఆయన చదువుతున్న ఆ వచనం కూడా పైన ఉంది చూడండి, 32 వచనం. అతడు లేఖన ముందు చదువుతున్న భాగం ఏదనగా, ఆయన గొర్రె వలె వదుకు తేబడను, బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రెపిల్ల ఎలాగూ మౌనముగా ఉండును, అలాగే ఆయన నూరు తెరవలేదు అని యెషయా గారు రాసిన లేఖనాలను చదువుతున్నప్పుడు ఈ లోపల ఆయన చదువుకుంటూ వెళుతుండగా పిలుపును పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించాడు. నాయన, మరి ఆ వెళుతున్న రథాన్ని నువ్వు కలుసుకొని అతనికి దేవుని మాటలు చెప్పాలని చెప్పినప్పుడు ఆ రథం దగ్గరకు పరుగెత్తుకొని పోయి రథం పక్కన వెళుతూ ఆ ప్రవక్త అయిన యెషయా గ్రంథంలో ఆయన చదువుతున్న మాటలు గట్టిగా చదువుతున్నాడు గనక ఆ మాటలు విని పిలుపు గారు అన్నాడు, అయ్యా నువ్వు చదువుతున్నది గ్రహించున్నావా అన్నప్పుడు ఎవడైనా త్రోవ చూపకుంటే నేను ఎలా గ్రహించగలను, ఇంతకు ప్రవక్త ఎవరిని గురించి చెబుతున్నాడు, దేనిని గురించి మాట్లాడుతున్నాడు అని అడిగినప్పుడు ఆ మాటలు ఆధారం చేసుకొని, ప్రవక్త చెప్పిన ఆ యెషయా ప్రవక్త చెప్పిన ఆ మాటలను ఆధారం చేసుకుని మరి సువార్తను ప్రకటిస్తున్నట్లుగా మనం చూడగలం. చూడండి 34 వచనం మళ్ళీ చదువుతాను, అప్పుడు నపుంసకుడు ప్రవక్త ఎవరిని గూర్చి ఇలాగూ చెప్పుచున్నాడు, తన్ను గూర్చియా వేరొకను గూర్చియా, దయచేసి నాకు తెలుపుమని పిలుపుని అడిగాను. అందుకు పిలుపు నూరు తెరచి ఆ లేఖనమును అనుసరించి, ఇక్కడ అండర్లైన్ చేయండి, అప్పుడు పిలుపు నూరు తెరిచి ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసును గూర్చిన సువార్తను ప్రకటించాను. లేఖనమును అనుసరించి లేఖనాలలో ఉన్నవి చెబుతూ సువార్తను ప్రకటించారు. అన్యజనుల యొక్క గ్రంథాలను తీసుకొని ఆ గ్రంథాల్లో ఉన్న వాటిని ఎత్తి చూపిస్తూ వాక్యం చెప్తున్నారండి. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని వాక్యంలో ఉన్న సంగతులే మనం ప్రకటించాలి. వాక్యంలో లేనిదేముందండి? సమాజానికి అవసరమైన ప్రతిదీ కూడా లేఖనాల్లో ఉంది. వేరే మత గ్రంథాలలోనికి వెళ్ళవలసిన అవసరత మనకెందుకు? ఇప్పుడు వాటి జోలికి వెళ్ళబట్టే ఈరోజు సమస్యలన్నీ తలెత్తుతున్నాయి.
కనుక లేఖనములను ఆధారం చేసుకుని సువార్త ప్రకటించాలి. చెబుతున్న లేఖనాలపై ఒక అవగాహన ఉండాలి. ఇవి ఎవరికి చెప్పాలి, ఇవి ఎవరికి సంబంధించిన మాటలనే ఒక అవగాహన ప్రతి ఒక్కరికి ఉండాలి. ఇకపోతే అపోస్తలుడైనటువంటి పౌలు గారు సువార్త ప్రకటించారు, ఎందరికో ప్రకటించారు, ఎన్నో ప్రాంతాలకు ప్రకటించారు, ఎన్నో పట్టణాలకు ప్రకటించారు, ఎన్నో దేశాలకు వెళ్ళారు. ఆయన ఖండాలు దాటి కూడా వెళ్ళి సువార్తను ప్రకటించారు. అనేక సంఘములను యేసుక్రీస్తు వారి కోసం, దేవుని కోసం ఆయన ఏర్పాటు చేయడం జరిగింది. అనేక మంది సేవకులను ఆయన నియమించాడు, అనేక మంది సువార్తికులను ఆయన నియమించాడు. దేవుని యొక్క సేవ ఉన్నతంగా జరిగించినటువంటి ఘనత నిజంగా పౌలు గారికి దక్కుతుంది. ప్రియులారా, మరి ఇంతగా సువార్తను ప్రకటించి దేశ విదేశాలలో వాక్యం సువార్తను బోధించిన ఆయన గురించి మనం చూడగలిగితే, ఆయన సువార్త ఎలా ప్రకటించాడో చూడండి. అపోస్తల కార్యాలు 26:23 అపోస్తల కార్యముల గ్రంథం 26:23 మనం చూడగలిగితే, ప్రియులారా, ప్రవక్తులను మోషేయు ముందుగా చెప్పినవి కాక మరేమీయూ చెప్పక అల్పులను గనులకును సాక్ష్యమిచ్చుచుంటిమి అంటున్నాడు. పెద్దల ముందు నిలబడవలసి వచ్చినప్పుడు ఆయన మేము అన్యజనుల మధ్య ప్రకటించినది ఏమిటి అనేది వాళ్ళు చెప్తున్నారు. 22 కూడా చూడండి. అయినను నేను దేవుని వలనైన సహాయము పొంది నీటి వరకు నిలిచియుంటిని, క్రీస్తు శ్రమపడి మృతుల పునరుత్థానము పొందు వారిలో మొదటి వాడగుట చేత ఈ ప్రజలకును అన్యజనులకును వెలుగు ప్రచురింపబోవునని ప్రవక్తలను మోషేయు ముందుగా చెప్పినవి కాక మరి ఏమీ చెప్పక అల్పులకును గనులకును సాక్ష్యమిచ్చుచుంటిమి. చూసారండి, యేసుక్రీస్తు వారి యొక్క శ్రమ అంటే ఆయన మరణము, ఆయన సమాధి, ఆయన పునరుత్థానములను గురించి ప్రకటిస్తూ ఇక వాళ్ళు ఏం చెప్పారట, మోషేయు ప్రవక్తలను చెప్పినవి. చూసారా, పైన మాటల్లో క్రీస్తు శ్రమపడి మృతుల పునరుత్థానం పొందువారిలో మొదటి వాడొకటి చేత అంటే ఏం ప్రకటించారు, క్రీస్తు పడిన శ్రమ. శ్రమ అంటే ఆయన మరణము, ఆయన సమాధి. క్రీస్తు శ్రమపడుట అంటే ఆయన మరణించటం. అందుకే మనం అపోస్తల కార్యాలు చూస్తే ఆయన శ్రమపడిన తర్వాత 40 వరకు అగపడుచు అనేక ప్రమాణములను వారికి చూపినట్లుగా, అనేకమైన మాటలు వారికి ప్రకటించినట్లుగా మనం చూస్తాం. శ్రమపడడం అంటే ఆయన మరణము, ఆయన సమాధి, ఆయన పునరుత్థానమును గురించి చెప్పడం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ మరణ సమాధి పునరుత్థానములను చెబుతూ దేన్ని ఆధారం చేసుకుని చెప్పాడు, అది కూడా లేఖనాలలో ఉన్నవి చూపిస్తూ మోషే గారు చెప్పినవి. మోషే గారు యేసుక్రీస్తుని గురించి చెప్పారా? అవును, నా వంటి ఒక ప్రవక్తను దేవుడు మీ సహోదరుల్లో మీ కొరకు పుట్టిస్తాడని మోషే గారే కదా చెప్పింది. ఆ ప్రవక్త చెప్పిన మాటలన్నీ వినాలి. ఆ ప్రవక్త చెప్పిన మాటలు విననివాడు ప్రజలలో ఉండకుండా సర్వనాశనమైపోతాడు అన్న మాటలు వ్రాయబడ్డాయి, మోషే గారు చెప్పినవే. వాటిని పేతురు గారు చెప్పారు, వాటిని అపోస్తలుడైనటువంటి పౌలు గారు కూడా చెప్తున్నారు. క్రీస్తును గూర్చిన సువార్త చెప్పేటప్పుడు ఆ క్రీస్తును గూర్చి లేఖనాలలో, ధర్మశాస్త్రంలో కానీ ప్రవక్తల గ్రంథాలలో కానీ ఎక్కడుందో దాన్ని చూపించి మనం సువార్త ప్రకటించాలి. అంతేగాని మరి ఇశ్రాయేలీయులకు అలనాడు దేవుడు చెప్పిన సంగతులను తీసుకొని ఈరోజు అన్యజనులు బాధపడేటట్లుగా వారిని ఇబ్బంది పెట్టి మాట్లాడకూడదు. ప్రియమైన దేవుని పిల్లారా, 28:23 కూడా చూడండి. అపోస్తల కార్యాలు 28:23 చూస్తే, అతనికి ఒక దినము నియమించి అతని బసలోనికి అతని యొద్దకు అనేకులను వచ్చిరి. ఉదయము నుండి సాయంకాలం వరకు అతడు దేవుని రాజ్యమును గూర్చి పూర్తిగా సాక్ష్యమిచ్చుచు మోషే ధర్మశాస్త్రములో నుండి ప్రవక్తలలో నుండి సంగతులెత్తి యేసును గూర్చి వివరముగా బోధించుచు వారిని ఒప్పించుచుండెను. యేసుక్రీస్తును గూర్చి చెప్పేటప్పుడు వేటిని తీసుకున్నాడు? మోషే ధర్మశాస్త్రములో నుండి తీసుకున్నాడు, ప్రవక్తలలో నుండి తీసుకున్నాడు, ప్రవక్తల పుస్తకాల్లో నుండి. కనుక వాక్యములో ఉన్న సంగతుల్ని ఎత్తి చూపించాలి.
ఇక మరో విషయం ఏంటంటే పౌలు గారు ఎంత జ్ఞానంగా అన్యజనుల మధ్య సువార్తను ప్రకటించారో మనం చూడగలం. అన్యజనుల మధ్యకి వెళ్ళి వాళ్ళ దేవతలను వాళ్ళ యొక్క ప్రతిమలను వాళ్ళ యొక్క బలిపీఠములను కించపరుస్తూ మాట్లాడలేదు. నిజంగా ఆయన ప్రదర్శించిన జ్ఞానం అద్భుతం, ఆశ్చర్యం. అందుకే అనేకులను ఆయన దేవుని వైపు మళ్ళించగలిగాడు. ఈ జ్ఞానం ఈరోజు క్రైస్తవునికుంటే చాలామందిని మనం ప్రభువులోనికి మళ్ళించగలుగుతాం. ప్రియమైన దేవుని పిల్లలారా, అపొస్తల కార్యములు 17:22 మీరు చూస్తే పౌలు అరియోపగు మధ్య నిలిచి చెప్పినదేమనగా, ఏతెన్సు వారలారా, మీరు సమస్త విషయములలో అతి దేవతాభక్తి గలవారై ఉన్నట్టు నాకు కనబడుచున్నది. నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠము నాకు కనబడను, దాని మీద తెలియబడని దేవునికి అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి మీరు తెలియక దేని యందు భక్తి కలిగి ఉన్నారో దానినే నేను మీకు ప్రచురపరుచుచున్నాను అని చెప్తున్నాడు. చూడండి, ఇక్కడ అన్యజనుల మధ్యకు సువార్త ప్రకటించడానికి వెళ్ళి, వాళ్ళ బలిపీఠముల మధ్యకు వెళ్ళి, ఏమండి వాళ్ళ విగ్రహాల మధ్యకు వెళ్ళి ఆ చోట్లో ఎలా ప్రకటిస్తున్నాడు? ఈ విగ్రహాలన్నీ చెవులుండి వినవు, నోరుండి మాట్లాడవు, చేతులుండి ముట్టుకొనవు, కాళ్ళుండి నడవవు, ముక్కుతో వాసన చూడవు, వీటిని చేసిన మీరు కూడా వాటి వంటి వారని చెప్పాడా? చెప్పలేదండి. అన్యజనుల మధ్యకు వెళ్ళి వాళ్ళు పూజిస్తున్నటువంటి దేవతా ప్రతిమల మధ్య నిలబడుతూ బలిపీఠములు అంటే ఎక్కడుంటాయి? అన్ని దేవతల గుడులు ఎక్కడుంటాయో అక్కడ బలిపీఠాలు ఉంటాయి బలు అర్పించడానికి. కనుక ఆ దేవతా ప్రతిమల మధ్యకు వెళ్ళి అక్కడ ఆ దేవతలను పూజించే వారి మధ్య ఎంత జ్ఞానంగా వాక్యం చెప్తున్నాడండి. వాళ్ళు మెచ్చుకుంటున్నాడండి. ఏమని మెచ్చుకుంటున్నాడు? ఏతెన్సు వారలారా, మీరు సమస్త విషయములలో అతి దేవతాభక్తి గలవారై ఉన్నట్టు నాకు కనబడుతున్నదని. ఇంతకు మెచ్చుకుంటున్నాడా? వాళ్ళని కించపరిచే విధంగా మాట్లాడుతున్నాడా? వాళ్ళను మెచ్చుకుంటున్నట్టుగానే ఉండి వాళ్ళని సత్యంలోనికి నడిపిస్తున్నాడండి. ఎంత జ్ఞానం! అందుకేనండి అనేకులను ఆయన దేవుళ్ళోనికి నడిపించగలిగాడు, అనేక సంఘాలను కట్టగలిగాడు. ఇక అక్కడ చెబుతూ ఆ 24వచనంలో, జగత్తును అందరి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభు అయి ఉన్నందున. అంటే ఆకాశములు భూమిని వీటిని ఎందుకు ఎత్తి చూపిస్తున్నాడంటే వాళ్ళకు వాక్యం తెలియదు అన్యజనులు కదండి. ఇప్పుడు యూదుల మధ్య సువార్తను ప్రకటించినప్పుడు లేఖనాలను చూపించారు, ఇస్రాయేలీల మధ్య వాక్యం ప్రకటించేటప్పుడు సువార్తను ప్రకటించేటప్పుడు లేఖనాలు చూపించారు. ఎందుకంటే ఇస్రాయేలీలకు యూదులకు లేఖనాలపై అవగాహన ఉంది కనుక. మరి ఇప్పుడు అన్యజనుల మధ్యకు వెళ్ళి లేఖనాలు చూపిస్తే వాళ్ళకి అవగాహన లేదు కదా. అందుకే సృష్టిలో ఉన్న వాటిని చూపిస్తూ మాట్లాడుతున్నాడు దేవుని గురించి. జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు, దేవుడంటే ఈ సృష్టిని కలిగించినవాడు, ఈ సృష్టిలో ఉన్న సమస్తమును కలిగించినవాడు, ఆకాశమును భూమిని అందలి సమస్తమును కలుగు చేసినవాడు దేవుడు అవుతాడు. మనుషులు ఏర్పాటు చేసుకున్న వాళ్ళు దేవుళ్ళు కాదు, మనుషులు ఏర్పాటు చేసుకున్నవి దేవతలు కాదు అని ఎంత జ్ఞానంగా మాట్లాడాడండి. ఇలా జ్ఞానాన్ని ప్రదర్శించి అనేకులు నడిపించాడు. యూదులకు యూదునిగా ఆయన మాటలు చూస్తేనండి కొరింథీ పత్రికలు అంటాడు, యూదులను సంపాదించుకోవడానికి యూదులకు యూదునిగా ఉన్నాను, అన్యజనులను సంపాదించుకునడానికి అన్యులకు అన్యునిగానే నేనున్నాను. ఎంత తెలివితేటలు ప్రదర్శించాడండి. అనేకులను సంపాదించవలెనని అందరికీ అన్ని విధముల వాడనై తిని అంటూ ఆయన అనేకులకు వాక్యం చెప్పాడండి. ప్రియమైన దేవుని పిల్లలారా, పౌలు గారు నిజంగా సువార్తలో ఆయన పాటించిన మెలకువలు చాలా గొప్పవండి, చాలా గొప్పవి. చాలా జ్ఞానం ఉండాలి మనకి అన్యజనుల మధ్యకు వెళుతున్నప్పుడు. యేసుక్రీస్తు వారు యూదుల మధ్యకు పంపించేటప్పుడే ఆయన ఏమన్నారు? మిమ్మలను తొడేళ్ల మధ్యకు పంపినట్టుగా పంపుతున్నాను. మత్తయి సువార్త 10:16 మిమ్మలను తొడేళ్ల మధ్యకు పంపినట్టుగా, తొడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లుగా నేను పంపుతున్నాను. మీరు వారి మధ్య ఉన్నప్పుడు పాముల వలె వివేకులను, పావురముల వలె నిష్కపటులనై ఉండండి అన్నాడు. చూసారా ప్రియులారా, ఎంత వివేకం ఉండాలి వాక్యం ప్రకటించే మనకి. కనుక అన్యజనుల మధ్య ఏం చెప్పాలి, దేవుని వాక్యం ఎరిగిన వారి మధ్య ఎలాంటివి చెప్పాలనేది ఒక అవగాహన అనేది ఈరోజు బోధకులకు అవసరం, సువార్తికులకు అవసరం. కనుక సువార్తను ఎలా ప్రకటించాలంటే మనం ఇదిగో ఈ వాక్యాలన్నీ కూడా తీసుకుని ఆలోచించాలి. వాక్యానుసారంగా మనం సువార్త ప్రకటిస్తే
అనేకులకు అది ప్రయోజనం. ఎప్పుడు కూడా అనిజులను బాధపెట్టే విధంగా మాట్లాడకండి, వాళ్ళ విశ్వాసాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడకండి. జ్ఞానంతో మాట్లాడండి, ప్రేమించి మాట్లాడండి, అవసరమైతే వాళ్ళని గొప్ప చేస్తూ మాట్లాడండి. ఎందుకంటే వాళ్ళకు కూడా భక్తి ఉంటుందండి, కాకపోతే అది జ్ఞానానుసారమైనది కాదు. వాళ్ళకి విశ్వాసాలు ఉంటాయి, వాళ్ళకి దేవుడు అంటే ప్రేమ ఉంటుంది. కించిపరిచి మాట్లాడక వాళ్ళ ఉన్న మంచిని చూపిస్తూ సత్యం తెలియదు కనుక సత్యాన్ని మనం వారికి బోధించాలి. ఇకపోతే మూడవది, సువార్త ఎందుకు ప్రకటించాలి? సువార్త ఎందుకు ప్రకటించాలంటే అసలు మనలను ఏర్పాటు చేసుకుందే సువార్తను ప్రకటించడానికి. దేవుడు మనలను చీకట్లో ఉన్న మనలను వెలుగులోకి ఎందుకు తెచ్చాడు? మొదటి పేతురు 2:9 మనందరికీ తెలుసు, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచాడు దేవుడు. ఎందుకంటే ఆయన గుణాతిశయములను ప్రచురించడానికి. కనుక ప్రియులారా, ఎందుకు ప్రకటించాలి అంటే ఆయన అసలు మనల్ని లోకములో నుండి పిలుచుకున్నదే ప్రకటించడానికి. కనుక ఆయన బిడ్డలుగా ఆయన మాటలు మనం పాటించాలి, కనుక ఆయన చెప్పింది చేయాలి, కనుక ప్రకటించాలి. ఇకపోతే వాక్యం, సువార్త అంటే వాక్యం. వాక్యం ఎందుకు ప్రకటించాలంటే మనకు తెలుసు, ఏమండి, మీ ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగినది వాక్యం అన్నాడు యాకోబు 1:21. సమస్త కల్మషమును వెర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగినది. అక్కడ పౌలు గారు కూడా కొరింథీ పత్రికలు అంటాడు, సువార్తను మీకు ప్రకటించిన సువార్తను నేను మీకు తెలియజేస్తున్నాను అన్న మాటలు ఒక అద్భుతమైన మాట ఉంది, ఒకసారి చూస్తారా? సువార్త ఎందుకు ప్రకటించాలంటే అక్కడ 1 కొరింథీ 15వ అధ్యాయంలో వ్రాయబడినటువంటి మాటలు మనం చూడగలిగితే, ప్రియులారా, నేను ఏ ఉపదేశానుసారముగా సువార్త మీకు ప్రకటించి తిను ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొని ఉన్న ఎడల ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారయుందురు. అది సువార్త ఎందుకు ప్రకటించాలంటే సువార్త వలన మనిషికి రక్షణ ఉంది. ఆ మాట చూడండి ఎంత బాగుందో, మళ్ళీ చదువుతాం చూడండి, నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించి తిను ఆ ఉపదేశమును మీరు గట్టిగా, అంటే నేను ప్రకటించిన సువార్తను మీరు గట్టిగా పట్టుకొని ఉన్న ఎడలా ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారయుందురు. సువార్త ఏం చేస్తుంది? మనిషిని రక్షిస్తుంది. సువార్త ఎందుకు ప్రకటించాలి అంటే సువార్త మనిషిని రక్షిస్తుంది. ఆ సువార్తను నమ్మితే రక్షింపబడతారు. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడను ఉంది కదా. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి. మార్కు 16:15 మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి, నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. రక్షణ ఉంది సువార్తలో, అందుకు ప్రకటించాలి. ఇంకా చెప్పాలి అంటే ఎందుకు ప్రకటించాలంటే సువార్త ప్రకటించకపోతే మనకు శ్రమ వస్తుంది. పౌలు గారు 1 కొరింథీ 9:16 సువార్త ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ అన్నాడు. ఎందుకు ప్రకటించాలంటే మనల్ని మనం రక్షించుకోవటానికి. ఇతరులను రక్షించడమే కాదు, సువార్త వలన ఇతరులు రక్షింపబడతారు. సువార్త ప్రకటించినందుకు నిన్ను నీవు రక్షించుకుంటావు. ఇక్కడ మంచి మెలికి ఉందండి. సువార్తను ప్రకటించినందుకు దాన్ని నమ్మిన వారు రక్షింపబడతారు. నువ్వు ఏ సువార్తనైతే ప్రకటించావో దాన్ని గట్టిగా చేపట్టే వాళ్ళు రక్షింపబడతారు. ప్రకటించినందుకు నువ్వు రక్షింపబడతావు. అందుకే పౌలు గారు అంటాడు, సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ. కనుక ప్రియులారా, సమయం అయింది. సువార్త ప్రకటించకపోతే మనకు శ్రమ వస్తుంది. ఎక్కడ? నరకంలో. సువార్త ప్రకటిస్తే ఇక్కడ శ్రమ వస్తుంది. సువార్త ప్రకటిస్తే ఎక్కడొస్తుంది? సువార్త ప్రకటించకపోతే నరకములో యుగయుగాలు శ్రమ పడాలి. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, ఏడుపును పండ్లు కురుకుటి ఉంటుంది. ఆ బాధ తప్పించుకోవాలంటే, నిన్ను నీవు రక్షించుకోవాలన్నా ఇతరులను రక్షించాలన్నా సువార్తను ప్రకటించాలి. 3 విషయాలు మీకు చెప్పాను. సువార్త అంటే ఏమిటి, దాన్ని ఎలా ప్రకటించాలి, ఎందుకు ప్రకటించాలి. మరి సేవకులైన వారు కూడా వింటున్నారు కనుక మీరు ఇంత క్రమమైన పద్ధతిలో చెప్పటం మీరు అలవరుచుకోకపోతే, మీరు విడగొట్టి ఇలా చెప్పటం నేర్చుకోకపోతే మరి అనేకులను మీరు దేవునిలోకి నడిపించలేరు. కాబట్టి ఈ మెలకువలు, ఈ పద్ధతులు తెలుసుకొని చక్కగా అనేకులకు సువార్త ప్రకటించి మరి గొప్ప బిడ్డలుగా మీరు దేవుని సేవ చేయాలని, దేవునికి ప్రియమైన పిల్లలుగా ఉండాలని కోరుకుంటూ, విన్నవారందరూ కూడా
మరి ఇలాంటి వాక్యాలు విని మీరు కూడా నేర్చుకొని అనేకులకు ప్రకటించాలి.